हेलो फ्रेंड्स, मनम रेस्टोरेंट को वेल्लनप्पुडु कंपलसरी आर्डर चेसुकुने रेसिपी पनीर बटर मसाला। अदी इंट्लोने एला ईजीगा प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक पैन लो 2 स्पून ऑयल एंड 2 स्पून बटर वेयालंडी। इला क्यूब्स गा कट चेसुकुन्न पनीर वेसी अंदुलो 1 मिनिट फ्राई चेयाली। मरी एक्कुव फ्राई चेयकूडदंडि, गट्टिगा अयिपोतुंदी पनीर। इला लाइट गोल्डन ब्राउन कलर वस्ते सरिपोतुंदी। इदी प्लेट लो तीसुकोनि पक्कन पेट्टेसुकोवाली। नेक्स्ट आ बटर लोने मसाला दिन्चलंडी। रेंडु लवंगालु, चक्का, इलाची, बिर्यानी आकु अंडी आ अंदुलो वेसी फ्राई चेयाली। नेक्स्ट 1 कप उल्लिपायलंडी रफ् गा चॉप चेसुकुन्नानु, एंदुकंटे मनं फ्राई चेसिन तर्वात पेस्ट चेस्तां काबट्टी। इंदुलो कोंचेम 1/2 इंच अल्लं अंड 4 वेल्लुल्लि रेब्बलु वेयालंडी। अदि कोंचेम फ्राई अयिन तर्वात अंदुलो 2 टेबल स्पून्स काजू वेयालंडी। టమాటాలు 1 కప్ టమాటా వేసుకోవాలండి. నేను 2 చిన్న టమాటాస్ తీసుకున్నాను. నెక్స్ట్ 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి అండ్ కొంచెం పసుపు వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ దీనిని వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం యాడ్ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అదే సేమ్ ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ అండ్ ఇంకొంచెం బటర్ యాడ్ చేసి మనం పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసి కలుపుతూ ఫ్రై చేయాలండి. ఇది కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని కంపల్సరీ తిప్పుతూ ఉండాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాలంతా మంచిగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంది. చూడండి, ఆయిల్ కొంచెం పైకి వస్తుంది కదా, ఈ టైంలో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మన కన్సిస్టెన్సీ బట్టి, మీకు మరీ థిక్గా కావాలంటే 1 కప్ యాడ్ చేసుకోండి, లేదంటే 2 కప్స్ యాడ్ చేసుకోవచ్చు. అది కొంచెం 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత అందులో బటర్ వేయాలండి. ఈ డిష్లో బటర్ ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో వేసి స్లోగా కలపండి. మరీ ఎక్కువ కలిపేస్తే అది పొడి పొడి లాడే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో స్లోగా కలుపుతూ దాని మీద కొంచెం కొత్తిమీర జల్లాలండి. కొత్తిమీర జల్లిన తర్వాత చూడండి, ఇంకా ఫ్రెష్ క్రీమ్ అంటే ఏమీ లేదండి, మన పాల మీద మీగడ్ని కొంచెం మంచిగా పేస్ట్ చేసేస్తే అదే ఫ్రెష్ క్రీమ్ అయిపోతుంది. అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి. ఇది ఒక బౌల్లో తీసుకొని దాని మీద కొంచెం ఫ్రెష్ బటర్ అండ్ ఫ్రెష్ క్రీమ్ వేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మన టేస్టీ ఎమ్మీ బటర్ మసాలా పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇది నాన్తో తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.